తీసినా హిందీ లేదు. ఓకే, సో మీరేమైనా మాట్లాడతారు రాము గారితో? మీరు ఇద్దరు చేతులు ఎత్తారు కదా లెస్బియన్ వీడియోస్ చూసి. ఎవరు ఎవరు ఈ అబ్బాయి? ఎస్ యా మాట్లాడండి. లెస్బియన్ వీడియోస్ చూడడం అంటే ఇట్స్ జస్ట్ అబౌట్ సెలబ్రేటింగ్ దర్ లవ్, అంతేగాని సమ్ ఎక్స్ కైండ్ ఆఫ్ వీడియోస్ చూస్తామని కాదు కదా. యా ట్రూ ట్రూ. కానీ లెస్బియన్ వీడియోస్ వేరే ఏముంటాయి? ఇప్పుడు మీరు తీస్తున్న మూవీ అనుకోవచ్చు సపోజ్, అట్లా అంటున్నాను, అంతేగాని వేరే ఆస్పెక్ట్ లో కాదండి. ఏదైనా కానీ ఇప్పుడు బిట్వీన్ టూ హ్యూమన్ మీద రొమాన్స్ చూస్తారు అంతే కదా. అది నార్మలే కదా, అంటే ఇప్పుడు మేల్ కి మేల్ కి ఫీమేల్ కి ఫీమేల్ కి నార్మల్ అయినప్పుడు ఇది కూడా నార్మలే కదా. సో నార్మలైజ్ ద థింగ్స్. గుడ్ గుడ్. ఓకే, సో మీరు కూడా అలాగేనా లేకపోతే నాలాగా? లేదండి. కాదు కాదు, మీరు కాదు. ఓకే ఫైన్, మే హావ్ కాదు, మీరు కూడా ఉట్టి తను ఊరికైనా ఒక రొమాన్స్ రొమాన్స్ లాంగ్ చూస్తారు. మీరు ఇతను ఈయన పేరు చెప్పండి, మీరే చేయతారు కదా. నో, ఐ ఐ గాట్ యువర్ ఆన్సర్, ఐ గాట్ యువర్ ఆన్సర్. ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ బికాస్ మీ ఇద్దరే చేతులు అవుతారు. నవ్ యు ఆర్ కరెక్టింగ్ యువర్ సెల్ఫ్ దట్ యూ డిడ్ మీన్ ఇట్ ఇన్ దట్ సెన్స్. నేను మీరు కూడా ఆ బాబుతా, మీరు నా బాబుతా అంటున్నా. ఫీలింగ్స్ వస్తాయి కాబట్టి నేను చూస్తాను సార్. ఫీలింగ్స్ ఏంటిది? ఒక అమ్మాయిని చూస్తే ఫీలింగ్స్ వస్తాయి. ఆమె నేను డైరెక్ట్ పోయి అడగలేను కదా, అవును, కాబట్టి చూస్తాను సార్. ఓకే సార్, ఇద్దరు అమ్మాయిలు అయితే ఇంకా మోర్ మీట్ అయిపోయి. ఓకే, అంటే నా నా ఉద్దేశంలో సి ఎనీథింగ్ ఈజ్ అన్ ఎమోషన్ అండి. ద స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఇస్ సెక్స్. సో ఒక ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి ఒక పువ్వు ఇస్తున్న విజువల్ కన్నా ముద్దు పెట్టుకునే విజువల్ నాకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంటే రొమాన్స్ ఆఫ్ కోర్స్, లవ్ ఇస్ అన్ ఎమోషన్ ఆఫ్ కోర్స్. సో ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ అండ్ సెక్స్ అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉందని మీకు అనిపించింది అప్పుడు? See, first of all, I don't agree with combining both of them. Love and sex, and they're two separate things by the very design of their thing, you know. See, sex and it is... ultimate expression of love. For example, continued existence of species cause, copulation and awesome, because of reproduction of species. దాంట్లో ఇద్దరు కలవటానికి అది జరగటానికి ఒక ఇన్సెంటివ్ కావాలి కాబట్టి దేవుడు నేచరు సెక్స్ అనే ఒక చిన్న బిస్కెట్ ఇచ్చాడు, సెక్షువల్ ప్లెజర్ అనేది. సో అదేంటి అప్పుడు సెక్షువల్ ప్లెజర్ ఎవరిని చూస్తే వస్తుంది ఏంటి అనేది దానికి మళ్ళీ సబ్ జానర్స్లో ఇవన్నీ వచ్చినాయి. ఎల్జీబీటీక్యూ, ఈ టోటల్ కమ్యూనిటీ డిఫరెన్సెస్. సో లవ్ అనేది ఏంటంటే అది అది పిల్లలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒక మనిషికి కుక్కకి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే మదర్కి సన్కి ఉండొచ్చు. సో లవ్ ఇస్ గాట్ ఏ టూ వైడ్ ఏ మీనింగ్ అండ్ అబౌట్ కేర్. సెక్స్ లేకుండా లవ్ ఉండొచ్చు, లవ్ లేకుండా సెక్స్ ఉండొచ్చు. సో ఐ థింక్ దే షుడ్ బి సెపరేటెడ్ అండ్ నాట్ బి మిక్స్డ్. ఎస్, చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.